సో గైస్ ఔరంగాబాద్ స్టేషన్ వ్యూ అయితే ఇలా ఉంది. సో ఇది వచ్చేసి న్యూ ఎంట్రన్స్ అనమాట. సో మీకు రైట్లో కనిపిస్తుంది వచ్చేసి ఓల్డ్ ఎంట్రన్స్. సో అప్పుడైతే అలా ఉండేది. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఇది ఎంట్రన్స్ అయితే. సో గైస్ ఎంట్రన్స్ అయిపోయినా సో అక్కడ మనకి జనరల్ టికెట్స్ అండ్ ఎంక్వైరీ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే డిస్ప్లే బోర్డు ఉంది. సో ఇక్కడ మెయింటైన్ అయితే డిస్ప్లే చేయాలి. సో బయట అయితే డిస్ప్లే చేస్తారు. అండ్ ఇట్ సైడ్ కూడా ఒక ఎంక్వైరీ ఆఫీస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకు ఫుడ్ ట్రాక్ అయితే వన్ ప్లాట్ఫామ్ వన్లో ఇక్కడ జనరల్ వెయిటింగ్ హాల్ అయితే ఉంది. అండ్ ఇక్కడ అప్పర్ క్లాస్ వెయిటింగ్ అంటే ఇక్కడ ఏసీకి అనుకుంటాను. సో వెయిటింగ్ హాల్స్ అయితే ప్లాట్ఫామ్ వన్లో ఉన్నాయి మనకి. సో ఇప్పుడైతే ఎక్సలేటర్ తీసుకొని ప్లాట్ఫామ్ టూకి అయితే వెళ్ళిపోదాం. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ బ్లాగ్. సో గైస్ ఇది వచ్చేసి మూడో పార్ట్ అనమాట. సో సెకండ్ పార్ట్ వచ్చేసి మనం ఔరంగాబాద్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం. సో మీరు కానీ ఆ బ్లాగ్ మిస్ అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో ఆ వీడియో అయితే చెక్అవుట్ చేయండి. సో నెక్స్ట్ అయితే ఈ పార్ట్ చూడండి. సో మీకు అయితే క్లారిటీగా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైట అయితే ఉన్నాం ప్లాట్ఫామ్ టూకి వెళ్ళి. సో మిగతా డీటెయిల్స్ అయితే అక్కడ మాట్లాడుకుందాం. సో గైస్ ఔరంగాబాద్ స్టేషన్ ఇంకా ప్లాట్ఫామ్ వ్యూ అయితే చూడండి. సో నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు రైల్వే స్టేషన్. చాలా క్లీన్గా అయితే ఉంది. సో మనకైతే ఎప్పుడే డిస్ప్లే వేస్తారు. సో మనకైతే S2 S3. సో ముందుకైతే వెళ్ళాలి. సో ప్రజెంట్ మనం ఔరంగాబాద్ స్టేషన్లో అయితే ఉన్నాము సెకండ్ ప్లాట్ఫామ్లో. సో మనం ఈరోజు ట్రావెల్ చేయబోతున్నాం 170599 దేవగిరి ఎక్స్ప్రెస్లో. సో ఈ ట్రైన్ వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ టు సికింద్రాబాద్ మధ్యలో అయితే ప్రయాణిస్తుంది. సో మనమైతే ఈరోజు ఈ ట్రైన్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం గైస్. సో ట్రైన్ అరైవల్ టైం వచ్చి ఔరంగాబాద్కి 4:59 అయితే రావాలి. బట్ అయితే 3 మినిట్స్ డిలేగా అయితే రన్ అవుతుంది. సో అప్రోక్స్ 5:10 అయితే చూపిస్తుంది. సో ట్రైన్ అరైవల్ టైం అయితే. సో చూద్దాం ఎన్నింటికి వస్తుందో. సో గైస్ ఇటు కానీ ఫైనల్గా మన దేవగిరి ఎక్స్ప్రెస్ అయితే వచ్చేస్తుంది. సో గైస్ మన ట్రైన్ అయితే ఔరంగాబాద్ నుంచి డిపార్ట్ అయిపోయింది. సో టైం వచ్చేసి 5:08 అయితే అయింది. ఒక 45 మినిట్స్ డిలే అయితే ఔరంగాబాద్ నుంచి మన ట్రైన్ డిపార్ట్ ఫైవ్ మినిట్స్ డిలే అయితే మన ఔరంగాబాద్ నుంచి డిపార్ట్. ప్రజెంట్ టైం కూడా చూడు 6:30 అయితే అవుతుంది. బట్ ఇంకా మనకి మహారాష్ట్రలో సన్లైట్ అయితే ఏమీ రాలేదు. సో ఇప్పుడే సన్రైజ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా సన్ అయితే రాలేదు. సో వెదర్ అయితే చాలా ఫాగీగా ఉంది. చాలా కోల్డ్ అయితే ఉంది. సో గైస్ మనం ప్రెసెంట్ రీచ్ అయ్యాం మన జర్నీలో ఫస్ట్ హాల్ట్ అయిన జల్నాకి. సో ట్రైన్కి ఇది 11th హాల్ట్. సో మనకైతే ఇది ఫస్ట్ హాల్ట్. సో నేను ట్రైన్ డీటెయిల్స్ అయితే కన్సిడర్ చేస్తాను. సో ఇక్కడికి మన జర్నీ 434 కిలోమీటర్లు అయితే రిపీట్ అవుతుంది. సో ఇక్కడికి మనం రీచ్ అవ్వాల్సిన టైం వచ్చేసి 5:39 అయితే రీచ్ అవ్వాలి. బట్ ఇప్పుడు టైం వచ్చేసి 6:45 అయితే అయింది. అరౌండ్ 1 hour 40 minutes డిలేలో అయితే మనం జల్నాకి రీచ్ అయ్యాం గైస్. సో వెదర్ అయితే చూస్తున్నారు కదా, ఫుల్ ఫాగ్ అయితే ఉంది. సో వెదర్ చూపిస్తాను అండి. సో వెదర్ కండిషన్ అయితే చూసారు కదా. సో ప్రజెంట్ 13 అయితే ఉంది. సో టైం వచ్చేసి 6:40 అయినా కూడా ఇంకా సన్లైట్ అయితే రాలేదు. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది సన్లైట్.
సో గైస్ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే మా కోచ్లో అయితే మాకు వాటర్ అయితే రావట్లేదు. సో టాయిలెట్ యూస్ చేయాలంటే పక్క కోచ్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. 9:30 ముంబై నుంచి అయితే డిపార్ట్ అవుతుంది. సో అప్పుడు డిపార్ట్ అయినా వాటర్ ఎందుకు ఎంటీ అయిపోయి అర్థం కావట్లేదు. సో గైస్ మన ట్రైన్ అయితే జల్గా నుంచి డిపార్ట్ అయిపోయింది. 2 మినిట్స్ అయితే హాల్ట్ తీసుకోండి ఇక్కడ. A few moments later. So guys, ఒకసారి రెస్ట్ అయితే చూడండి ఎంత మంది ఉన్నారో. సో దిగడానికి కూడా అయితే ఇక్కడ ప్లేస్ లేదు. సో అందుకే నేను ఎక్కడైతే దిగట్లేదు. సో ఇంకా చూస్తే చూడండి డోర్ దగ్గర ఎంత మంది. సో గైస్ ఇందకటి మీద ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే బెటర్ ఉంది. సో అందుకనే బ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ప్రజెంట్ రీచ్ అయ్యాం బాసర్. ఈ స్టేషన్లో మనం తెలంగాణ స్టేట్ కూడా ఎంటర్ అయిపోయాం. సో ఇదే మన జర్నీలో ఫైనల్ స్టేట్. సో ఇక్కడికి 689 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అవుతుంది గైస్ మన జర్నీ డిస్టెన్స్ అయితే. సో మన ట్రైన్ బాసర్కి రీచ్ అవసిన టైం వచ్చేసి 10:35కి అయితే రావాలి. బట్ ఇప్పుడు టైం వచ్చేసి 11:33 అయితే అయింది. అప్రాక్స్గా 58 మినిట్స్ డిలేగా అయితే మనం బాసర్ రీచ్ అయ్యాం. సో ఇక్కడ మనకి జస్ట్ 1 మినిట్ హాల్ట్ అయితే ఉంటుంది. గైస్ ఇప్పుడు నా బాసర్ స్టేషన్ నుంచి మాట్లాడుకుంటే ఈ స్టేషన్ నుంచి మనకి తెలంగాణ స్టేట్లో అయితే ఉంటుంది. సౌత్ రైల్వేస్ అయితే ఆపరేట్ చేస్తుంది. డివిజన్ వచ్చేసి సికింద్రాబాద్ అండ్ ఇక్కడ ట్రైన్స్ కింద చూసుకుంటే ఇక్కడ అప్రాక్స్గా 32 ట్రైన్స్ వరకు హాల్ట్ చేసుకుంటాయి అండ్ 0 ట్రైన్స్ ఆర్జినేట్ అండ్ 2 మినిట్ అయితే అవుతాయి. Yeah.
నుంచి డిపార్ట్ అయిపోయింది. సో ఇక్కడైతే ఒక 10 మినిట్స్ హాల్ట్ తీసుకుంటే, సో చూసారు కదా క్రాసింగ్ ట్రైన్ అయితే వచ్చింది. కాచి కూడా నాకే వెళ్ళే ట్రైన్ అది. సో నెక్స్ట్ వచ్చేసి నిజామాబాద్ జంక్షన్. సో గైస్, మనం ప్రెజెంట్ రీచ్ అయ్యాం మన జర్నీలో 23rd హాల్ట్ అయిన కామారెడ్డికి. సో ఇక్కడికి మన జర్నీ 770 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అవుతుంది. సో మన ట్రైన్ ఇక్కడ రీచ్ అవ్వాల్సిన టైం వచ్చేసి 11:59 AM, బట్ ఇప్పుడు టైం వచ్చేసి 1:18 అయితే అయింది. అరౌండ్ 1 hour 40 minutes డిలేలో అయితే మనం కామారెడ్డికి రీచ్ అయ్యాం గైస్. సో ఇక్కడ మనకి జస్ట్ 1 మినిట్ హాల్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు స్టేషన్ డీటెయిల్స్ మాట్లాడుకుంటే మనకి స్టేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్లో అయితే ఉంటుంది. ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి KMC. మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అయితే ఆపరేట్ చేస్తుంది. డివిజన్ వచ్చేసి హైదరాబాద్. అండ్ ఇక్కడ ట్రైన్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే ఇక్కడ మనకి అప్రాక్స్గా 61 ట్రైన్స్ వరకు హాల్ట్ తీసుకుంటే, అండ్ 0 ట్రైన్స్ కోఆర్డినేట్ అండ్ టర్మినేట్ అయితే అవుతాయి గైస్. సో బాయ్ బాయ్ మరి. Many unbearable hours later. So guys, finally అయితే మన జర్నీ కంప్లీట్ అయిపోయింది. సో సికింద్రాబాద్ అయితే రీచ్ అయిపోయాం. సో ఇక్కడికి 40 మినిట్స్ ఇలాగైతే రీచ్ అయ్యాం మనం. సో ఇక్కడికి దేవగిరి ఎక్స్ప్రెస్ టైమ్ లో అయితే ఎంటర్ చేస్తున్నాను. సో మీకు కానీ బ్లాగ్ నైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ నుంచి మీట్ అవుతాం గైస్. స్టే ట్యూన్డ్, బై.